అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగ ఒకటి. ఈ పండుగ మూడు రోజులుంటుంది. తొలి రోజు భోగితో ప్రారంభమవుతుంది. భోగి రోజున ఇంటి ముందర మంట వేస్తే ఇంటిలో ఉండే దారిద్ర్య దేవతను తరిమినట్లేనని హిందువుల విశ్వాసం. అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది భోగిపళ్ళు. భోగిపళ్ళ పేరుతో రేగుపళ్ళను పిల్లల మీద పోస్తారు. రేగి చెట్టు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపం. వాటిని తల మీద పోయడం వలన శ్రీ లక్ష్మీ నారాయణుల అనుగ్రహం మన పిల్లలపై ఉంటుందని విశ్వాసం. భోగిపళ్ళు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందంటారు. అంతేకాకుండా తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని, ఈ భోగి పండ్లను పోస్తే పిల్లలు జ్ఞానవంతులవుతారని ప్రతీతి. ఈ పళ్ళు తలపై నుండి పడడం వలన మెదడులోని నరాలకు రేగి పండ్ల నుంచి వచ్చే వాయువు తగిలి యాక్టివ్ అవుతారు. శీతాకాలంలో వచ్చే జబ్బుల వలన పిల్లలు మెతకబడిపోతారు. భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలుతాడు. ఆ రోజే మకర రాశిలోకి అడుగు పెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండగ కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్య భగవానుడి ఆశీస్సులు లభించాలనే సూచనగా పిల్లలకు భోగిపళ్ళను పోస్తారు. భోగినాడు ఎందుకు పోస్తారంటే పిల్లగాళ్లకు అది భోగినాడు రేగుపళ్ళు తల మించి పోస్తే రేగుపళ్ళలో లక్ష్మీనారాయణమూర్తి స్వరూపం ఉంటది కనుక పిల్లగాళ్ళకి ఆశీస్సులు ఇస్తారని ఆ రేగుపళ్ళు భోగినాడు తల మించి పోస్తారు. పిల్లలకు కూడా భోగి పండ్లు వేయడం వల్ల వీళ్ళ ఆ రేగు పండ్లు భోగి పండ్లు పూలు ఇవన్నీ కలిపి వాళ్ళ నెత్తి మీద వేస్తారు. వీళ్ళ నెత్తి మీద పడటంతో జ్ఞానేంద్రియాలు ఇక్కడ మెదడులో ఉండే అవన్నీ మంచిగా పనిచేసి వీళ్ళకు విద్యాబుద్ధులు నర దృష్టి కానీ వేరే దృష్టి అన్ని లోపాలు పోవాలని, వీళ్లకు లక్ష్మి కటాక్షించాలని, వీళ్ళకు విద్యాబుద్ధులు రావాలని ప్రధాన ముఖ్య ఉద్దేశం ఇదంతా. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం కావడం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం మొదలయ్యే ముందు రోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగి మంటలు అనే పేరు వచ్చింది. చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారనుకుంటారు, కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ఆవు పేడతో తయారు చేసిన పిడకలను ఈ భోగి మంటల్లో వాడతారు. అవి మంటల్లో దహనం కావడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. ఆ స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని, భోగి మంటల వల్ల సూక్ష్మక్రిములు కూడా నశిస్తాయని పెద్దలు చెబుతారు. ఈ భోగి పండుగ ఈ గత సంవత్సరంలో జరిగినటువంటి ఏవైతే అశుభాలు ఉన్నవో అవన్నీ కూడా భోగిరాజు మా నుంచి తొలగించి మాకు సిరి సంపదలను, మంచి ఆరోగ్యాన్ని, మంచి సౌఖ్యాన్ని ఇవన్నీ కూడా కలగాలి అనే ఉద్దేశం చేత ఇంటిలో ఉండేటటువంటి ఈ యొక్క భోగిరాజుకు పాత వస్తువులతో సహితంగా పిడకలతో, పేడ పిడకలతో తయారు చేసినటువంటి ఈ యొక్క మంట చేత ఈ భోగిరాజుకు వేడుకుంటారన్నట్టు. ఏ భోగిరాజా, ఈ గత సంవత్సరం ఏదైతే మాకు అసౌకర్యము, అశాంతి, అసుకము ఇవన్నీ కూడా కలిగినాయో ఇవన్నీ ఇవ్వలటికి సమాప్తి అయి రేపటి నుంచి మాకు ఆరోగ్యము, ఆయుష్యము, ఆరోగ్యము ఇవన్నీ కూడా కలిగించాలని ఆ విధంగా ప్రార్థిస్తారు. భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాలుస్తుంటారు. పనికిరాని వస్తువులంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు లాంటివి కావు. నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు, మనలోని పనికిరాని అలవాట్లు, చెడు లక్షణాలని పెద్దలు చెబుతుంటారు. ఆధునిక పోకడలకు అలవాటు పడిన నేటితరం పండగ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోతున్నారు. పండగల ఔన్నత్యాన్ని మన పెద్దవాళ్ళు మనకు చెప్పినట్టే మనము మన పిల్లలకు, వాళ్ళ తరువాతి తరం వాళ్ళకి చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. లేదంటే పండగేదైనా దండగే అవుతుంది, భవిష్యత్ తరాలకు చరిత్రలో ఓ పేజీ అవుతుంది. ప్రజలకు అమ్మా న్యూస్ విజ్ఞప్తి.
కోవిడ్ మహమ్మారి కొత్త రూపం ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది.